ప్రత్యేకమైన అభిప్రాయం ఏం లేదు. కాకపోతే విశాఖపట్నం మారిస్తే ఇక్కడ ఉన్న ప్రజలకు మట్టుకు లబ్ధి చేరుతుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఓవరాల్గా అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా కూడా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మార్చితే మంచిదే. స్వచ్ఛందంగా ఇచ్చారు అనే కంటే వాళ్ళు మనలాగే అభివృద్ధి చెందుతుందని ఇచ్చారు. సో వాళ్ళకి ఒక అవగాహన ఉన్నది అభివృద్ధి చెందడం పైన. సో అందువల్ల ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అన్యాయం అని అంటే మిగిలిన ప్రజలు కూడా ఉన్నారు కదా, మిగిలిన వైపు కూడా వికేంద్రీకరణ జరగాలి. చుట్టూ ఉన్న జిల్లాలు కూడా పరిశ్రమలను కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు కదా. అంటే మిగిలిన మన ఎంటైర్ ఈ పోర్టు ఉన్న ఏరియాలన్నిటిని కూడా డెవలప్ చేస్తున్నారు కదా. సో మరి డెవలప్ అవుతున్నట్టేగా అన్నీ కూడా. అంటే విక్రయకేంద్రంగా అభివృద్ధి ఒకే దగ్గర జరగకుండా మొత్తం స్టేట్ వైడ్ జరిగితే మంచిదే. శ్రీకృష్ణ కమిటీ కానీ ఇప్పుడున్న బోస్టన్ కమిటీ, జీఎన్ రావు కమిటీ ఇవన్నీ చెప్పడం కరెక్టే. ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటే మళ్ళీ శ్రీకాకుళం ఎంతోమంది హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసుకున్నారు. అప్పుడు మనం హైదరాబాద్ ఎలాగ నష్టపోయాం. కానీ ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం ఇవన్నీ కూడా బాగుపడుతుందంటే మంచిదే. బట్ అట్ ద సేమ్ టైం అటు రాయలసీమని అదే అభివృద్ధి జిల్లా చేయాలి. అండ్ ఆ ఇంపార్టెన్స్ కూడా ఇస్తే అమరావతి అన్నీ కూడా డెవలప్ అవుతాయి. కానీ మరి అమరావతిలో ఇప్పుడు ఏమి లేవు కదండి. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు లేదంటే అసెంబ్లీలో కూడా వాటర్ వచ్చి కారిపోయి అంటే అన్నీ టెంపరీ బిల్డింగ్సే కదా. మరి అంత టెంపరీ బిల్డింగ్స్కి ఎంత ఖర్చు పెట్టినా వేస్టే కదా. రోడ్లు కానీ ఏమీ లేవు. ఇప్పుడు రైతులందరికీ వాళ్ళకి ఏదైతే ఆమోదయోగమో లేదంటే కమిటీ ఏదైతే చెప్తే వాళ్ళకి ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అని అన్నారు. సో కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ముందు వాళ్ళు ఏం చెప్తే అది కోరుకొని వాళ్ళకి డెవలప్మెంట్ చేస్తే డెవలప్మెంట్ దాన్ని తిరిగి ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ కమర్షియల్గా ఎక్కడో దగ్గర వాళ్ళకి కొంత భాగం ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత ఏం చేసినా పర్లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు మారుతుంటాయి. కానీ ప్రజలందరూ అందరూ కామన్ ఆ కామన్ పీపుల్ గురించి ఎప్పుడు ఆలోచించాలి. కొంచెం మనం టైం చూద్దాం, చూసుకొని అతను ఎలా చేస్తున్నారో చూసి ఒక్క సంవత్సరమైనా చూసుకోవాలి కదా. అతను ఏ ప్లానింగ్ మీద చేస్తున్నారో ఏంటో చూసుకోవాలి. మనం ఆ సంవత్సరం అయిన తర్వాత అతను ఎలా చేశారో చూడాలి. అప్పుడు మనం వాళ్ళ పరిస్థితి మరి ఇప్పుడు జగన్ గారు చెప్పింది ఏంటంటే సిటీలో అంటే బాగుంటుంది కదా అని ఆయన ఉద్దేశం. అది ఇంకేం కాదు, చేస్తాడు ఆయన. వాళ్ళకి న్యాయం చేస్తాను కదా. వాళ్ళకి ఏంటంటే మనకి ఇది క్యాపిటల్, అది వాళ్ళకి రాజధాని కట్టినందుకు. క్యాపిటల్ గురించి ఇంకేం కాదు సార్. నచ్చింది ఏంటంటే మనకు పేదలని కొద్దిగా అక్కడ దీని తల్లికి ఉంది కదండి మన ఇది అమ్మఒడి పథకం, అది బాగా చేస్తారు సార్. పిల్లలకి అదే కదా చదివింత వాళ్ళని దాని గురించి సార్. 7 నెలలు పర్లేదండి. కానీ కొంచెం ఆయన మొత్తం ఇవన్నీ చూసుకొని ప్రజలకి అభిప్రాయంగా చేసుకుంటే బాగుంటుందని. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.